జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలకు ఒక గుడ్ న్యూస్. జగన్ను ఎదుర్కోలేక అప్పటి కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు కలిసి అన్యాయంగా జైల్లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అక్రమ ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిని 18 నెలల పాటు జైల్లో ఉంచారు. ఈడీ సిబిఐను ఉసుగొల్పి జగన్ను అన్యాయంగా జైల్లో పెట్టారనేది బహిరంగ సత్యమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం జరిగిన వాదనలో ఉన్న ఛార్జ్షీట్ 9 లేపాక్షి నాలెడ్జ్ హబ్ను కొట్టేసిన హైకోర్టు. లేపాక్షి నాలెడ్జ్ విషయంలో భూముల కేటాయింపులో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, అవి మొత్తం చట్టబద్ధంగానే జరిగాయని కోర్టు నమ్మింది. ఈ విషయంలో జగన్కు క్లీన్ చిట్ ఇస్తూ ఛార్జ్షీట్ 9 హైకోర్టు కొట్టేసింది. దీంతో వైసీపీ నేతలు ఆనందంగానే ఉన్నారు. వైసీపీ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నట్టు జగన్పై పెట్టిన కేసులు అన్యాయంగా పెట్టినవేనని, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు ఒక్కొక్కటిగా వీగిపోయి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్.